నమస్కారం. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. నల్లమాడ మండల కేంద్రంలోని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నిరంకుశ పాలనకు విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో తమకు సరైన న్యాయం దక్కుతుందని పల్లె రఘునాథ్ రెడ్డి మీద నమ్మకంతో వారు పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. నల్లమాడ మండల పరిధిలోని కొండకింద తండా పంచాయతీ, వేలమద్ది పంచాయతీ, రెడ్డిపల్లి పంచాయతీ, నల్లమాడ పంచాయతీకి చెందిన 100 కుటుంబాలు చేరాయి. చేరిన వారిలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సామకోటి ఆదినారాయణ, టీడీపీ కన్వీనర్ మైలే శంకర్, బుట్టి నాగభూషణం నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా కష్టాలు తీరుతాయి, మా బాధలు తీరుతాయి, మేము ఆనందంగా బతుకుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ చేతుల్లో ముందుకొచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి, కష్టకాలంలో ఎన్నికల ముందు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి హామీ ఇస్తూ వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. ఈ రోజు వచ్చినందుకు వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నాం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సైకిల్ సైకిల్ పోవాలి, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ నాయకత్వం, జై హింద్. సరే, చేయండి. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పైకి చెప్పండి. చూడండి, మీకు ఎంత గౌరవించాం, మేము నిలబడతాం, మేము కూర్చొని పెట్టాం. ముందు ముందు కూడా ఇట్లా ఉంటుంది. మంత్రిగా పనిచేస్తాము, ఎమ్మెల్సీగా పనిచేస్తాము, పెద్ద పెద్ద నాయకులతో మేము నిలబడుకున్నాము. మీకు స్థానం ఇస్తానంటే మిమ్మల్ని ఎట్లా హృదయంగా పెట్టుకుంటాము. ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మీకు అవసరం లే. ఓకే, మీరు మీ బంధువులు మీతో చెప్పి ఒక మనిషి 10 మందిని చెప్పి 10 సైకిల్ కోట్లు వేసి గెలిపిస్తే మీకు విలువ ఉంటుంది, చేరడానికి నాకు విలువ ఉంటుంది. ఓకేనా? తర్వాత మిమ్మల్ని అందరినీ పరామర్శిస్తానని వస్తాం. ఇప్పుడు మీ అందరూ కొరత ఒకటే, అందరూ పోతున్నారు కదా, ఓడిసిన మంచి భోజనం ఏర్పాటు చేసాం, మంచి ర్యాలీ ఉంది, బైక్లు ఉన్నాయి, 10 నిమిషాలకు వచ్చేయచ్చు, తొందరగా బయలుదేరదాం. థ్యాంక్ యూ, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.